జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సకల జనులకు సాక్ష్యార్థమై ఈ లోకమందంతా ఈ రాజ్య సువార్త ప్రకటించబడిన అటు తర్వాత అంతమొచ్చురాని సెలవిచ్చిన దేవుడు వందనాలు స్తోత్రాలు. అంతానికి ముందు అంతటా నగరాల్లోనేమి, పట్టణాల్లోనేమి, గ్రామాల్లోనేమి, పల్లెల్లోనేమి, మారుమూల ప్రాంతాల్లో, కొండల్లో, కోనల్లో, ఎండల్లో, ఎడారుల్లో, అడవుల్లో, అనాగరిక ప్రజల మధ్యలో సైతం, ఆదిమవాసి ప్రాంత భాషా ప్రాంత వాసు మధ్యలో ఉన్నతండి, నీ ప్రేమ సువార్తని, కృపా సువార్తని, నీతి సువార్తని, నిత్య సువార్తని, మహిమ సువార్తని, రక్షణ సువార్తని, రాకడ సువార్తని ప్రకటన చేయాలని అయ్యా నీ దాసులు డాక్టర్ విలియమ్స్ గారి ద్వారా, థియోడర్ విలియమ్స్ గారి ద్వారా మీరు ఇచ్చిన దర్శనాన్ని, అతను విస్తృతపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇండియన్ ఎవెంజలిస్ట్ మిషన్ అనేక మంది వారి మధ్యలోకి వెళ్ళి, ఆదిమవాసుల మధ్యలోకి వెళ్ళి అయ్యా వారి భాష నేర్చుకొని వారి సంస్కృతి నాగరికతల్లో దేవుని యొక్క ప్రేమను అయ్యా ప్రకటిస్తున్న ప్రవర్తన అనేక మందిని అతన్ని నీ చెంతకు నడిపిస్తూ అయ్యా సువార్త వినని ఊరు ఉండడానికి వీల్లేదని, బుద్ధిగంతా మలుగు అయ్యా సువార్త నీ నామం ఎరుగని చోట్లకు అయ్యా పంపబడాలని, ఆత్మల భారంతో నింపబడి గతకాలం అంతా జరిగించబడిన సువార్తికి అంతటి బట్టి వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విదేశాల నుంచి అయ్యా మిషనరీస్ రావాల్సిన అవసరం లేకుండా ఆరంభ దినాల్లో అయ్యా విదేశాల నుంచి భారతదేశానికి మిషనరీలు వచ్చారు, వారు సువార్త పఠించారు, అనేక మందిని అయ్యా చైతన్యవంతులుగా చేయగా స్ఫూర్తిని పొందుకొని అయ్యా ఇండిజినియస్గా సంఘము వెళ్ళలేని ప్రాంతాలు సంఘాల పక్షంగా పారాచర్చ్ ఆర్గనైజేషన్గా ఇండియన్ ఎవెంజలిస్ట్ మిషన్ మీరు ఏర్పరచుకున్న విధానం బట్టి వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వందలాది మంది మిషనరీస్ ప్రభా, ఫీల్డ్ మిషనరీస్ అలాగే చర్చ్ మినిస్ట్రీకి సంబంధించిన మిషనరీస్ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆంధ్రప్రదేశ్ని ప్రేమించి 31వ వార్షికోత్సవ స్త్రీల సదస్సు 3 దినాలు ప్రారంభించుకోవడానికి ఈరోజు 2వ దినంలో మీకు సహాయం అర్థిస్తుండగా ఉదయకాలం నీ దాసురాలు మాతా మూసుగారి ద్వారా చక్కని బైబిల్ స్టడీస్ ఇన్ డెప్త్లో బైబిల్ స్టడీస్ అందించారు. ఆయా ఆదిమవాసుల మధ్యలో ఉన్న తండ్రి మీరు ఎలాంటి అద్భుతమైన కార్యములు ఆత్మకార్యములు జరిగిస్తున్నారు, సాక్ష్యాలు ఇచ్చిన సహోదరులు బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు. మడియా ప్రాంత ప్రజల మధ్యలోనికి, అండమాన్స్లో కూడా మిషనరీగా వెళ్ళడానికి ఈ విధంగా మిషనరీల ద్వారా వారి సాక్ష్యాలు, వారి భాషలో వారు నేర్చుకునే పాటలు పాడుతూ మిమ్మల్ని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కీర్తిస్తున్నారు తండ్రి. నీ నామాన్ని గణపరుస్తున్నారు, నీకు వందనాలు స్తోత్రాలు. గత రాత్రి నీ దాసులు రెవరెంట్ జెన్ని క్రిస్టోఫర్ గారిని బలంగా వాడుకున్న విధానం బట్టి వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ 2వ రాత్రి కూడా నీ దాసులు రెవరెంట్ జెన్ని క్రిస్టోఫర్ గారిని బలమైన ఆత్మతో అభిషేకించమని అడుగుతున్నాను. ఎంతమంది వాక్యం వింటున్నారో గొప్ప సవాల్ని సంతరించుకోవడానికి, సవాల్తో కూడిన సందేశాన్ని అందించినట్లుగా నీ దాసుని ప్రతిష్ఠించవలసింది వేడుకుంటున్నాను. ఫ్యామిలీస్ టుగెదర్ కుటుంబాలుగా యాడప్ అవ్వడానికి, ఈ రాత్రి అనేక విధంగా తరలి రావడానికి సహాయం దయచేయమని నేర్చుకుంటున్నాను. చక్కని వాతావరణం మీరు అనుగురించారు తండ్రి. ఐఎం ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీ అగస్టిన్ మార్గాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. లోకల్ ప్రమోషన్ సెక్రటరీ జాన్సన్ గారిని బట్టి వందనాలు. బ్రదర్ నాగేశ్వరరావుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ గ్రూప్లో ఆయా స్థలాల నుంచి వచ్చినటువంటి ఫీల్డ్ మిషనరీస్ని బట్టి నీకు వందనాలు. చర్చ్ మినిస్ట్రీ ప్రమోషన్ సెక్రటరీస్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. స్థానికంగా ఆయా సంఘాల నుంచి వచ్చినటువంటి సేవకులు, సంఘ పెద్దలు, విశ్వాస బృందం బట్టి నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. అనేక మంది మిస్ అయిపోయారు తండ్రి గత రాత్రి, ఎంతమంది చక్కని వాక్యాన్ని పోగొట్టున్నారో ఈ రాత్రి కదిలి రావడానికి సహాయం దయచేయమని కూర్చున్నాను. లోకల్గా క్వైర్ కొద్ది రోజులుగా సిద్ధపడి బిడ్డలు నినామాన్ని గానం చేస్తున్నారు. నినామాన్ని మహిమపరుస్తుండగా ప్రతిష్ఠించండి, అభిషేకించబండి. మ్యూజిక్ టీమ్ హార్మోని కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆవరణ చుట్టూ ప్రతి అంగుల పంచుల మేర మీ పవిత్రత కంచేస్తూ సకల దోషాన్ని తొలగిస్తున్నా తండ్రి. ఆత్మ సందీపిని ప్రతి ఒక్కరూ అనుభవించినట్లుగా నీ కృపను పొడిగించమని ఈ రాత్రి నప్రతండి. నీ బిడ్డలైన వారిని అతండి నిలవబెట్టుకున్న ప్రతండి మహిమార్థమై కా ఈ 2వ దిన కార్యక్రమం జరిగించమన్నట్లుగా మీ కృపను పొడిగించమని, ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని,
నీ కృపాస సమృద్ధిగా సమీస్తారుగా ప్రతి ఒక్కరు మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామంలో స్తుతించి కీర్తించి ప్రార్థించి వినయముగా వేడుకుంచురాం తండ్రి. ఆమేన్.
చాలా సంతోషం. మరొకసారి ఈ కూడికలోనికి మనందరం ఈ రీతిగా కూడుకొనగలిగి దేవుని వాక్యాన్ని వినగలిగేటువంటి మంచి అవకాశం మరి ప్రభు మనందరికీ అనుగ్రహిస్తున్నందుకు నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. పిలువబడిన పిలుపునకు తగినట్టుగా జీవించుట లేక నడుచుట, వాకింగ్ వర్దీ ఆఫ్ ద కాలింగ్ దాట్ వీ హ్యావ్ రిసీవ్డ్. పిలువబడిన పిలుపుకి తగినట్టుగా నడుచుకునుట. ఒకవేళ మనం ఎక్కడన్నా ఒక జాబ్కి అప్లై చేస్తే, ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత, మనం సెలెక్ట్ అయిన తర్వాత ఆ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తారు. ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఎలాగుంటుందంటే, మీరు ఉదయం 9 గంటలకు రావాలా, సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోవాలా, మీకు పికప్స్ ఉంటాయి, డ్రాప్స్ ఉంటాయి, మీ ఇంటి దగ్గరే మిమ్మల్ని పికప్ చేసుకొని మళ్ళీ సాయంత్రం డ్రాప్ చేస్తాం, లంచ్ మా దగ్గరే చేయొచ్చు, మీకు 50,000 జీతం ఇస్తాం అని ఇలాగ అన్నారు అనుకోండి, అది చాలా ఈజీ, మనకి చాలా సంతోషం. నేనేం శ్రమ పడకుండా పొద్దున్నే ఇంటికి వస్తుంది వెహికల్, నన్ను తీసుకొని వెళ్ళిపోద్ది, మళ్ళీ సాయంత్రం డ్రాప్ చేస్తారని మనం అనుకుంటాం. లేదు, మీరు ఉదయం 8 గంటలకు రావాలా, రాత్రి 9 గంటల దాకా పనిచేయాలి, మీరే ఏదన్నా ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసుకొని రావాలా, మేమేమి పికప్లు డ్రాపులు చెయ్యం, తర్వాత మీ శాలరీ 30,000 అని చెప్పి, ఒకవేళ కొన్ని కఠినమైన మీకు మధ్యలో డ్యూటీలో ఉన్నప్పుడు మీరు మొబైల్ వాడటానికి వీల్లేదు అది ఇదని కొన్ని నియమాలు అలాగా వారు వేసి పెడితే మనం ఆలోచన చేస్తాం, నిజంగా ఆ జాబ్ తీసుకోవాలా, ఆ ఉద్యోగం చేయాలా వద్దనేది ఆలోచన చేస్తాం దేవుని బిడ్డల. అది న్యాచురల్ కదా, దూరాన్ని బట్టి, టైంని బట్టి, అక్కడ ఉన్నటువంటి పని భారాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం, నిజంగా ఆ పని చేయాలా వద్దా అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. మనకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక పనినే సర్వసాధారణంగా మనము చూస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం దేవుని బిడ్డల. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను నిన్ను వెంబడించాలని ఇష్టపడుతున్నాను అని మనం అన్నప్పుడు, నేను నీ బిడ్డగా ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను అని అన్నప్పుడు, ఒకవేళ యేసు ప్రభువే మనల్ని పిలిచి నువ్వు నా బిడ్డగా ఉండు, నన్ను వెంబడించు, నా శిష్యురాలుగా, నా శిష్యుడుగా నువ్వు ఉండు అని మనం ఆయన మనల్ని పిలిచినప్పుడు, దానికి మనం ఇష్టపడి, ప్రభువా నేను నీ బిడ్డగా ఉండటానికి ఇష్టపడుతున్నాను, నేను వెంబడించడానికి ఇష్టపడుతున్నాను, అయితే నా జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి చెప్పు అని అడిగితే, ఒకవేళ నేను చేయాల్సింది ఏముంటుంది నిన్ను వెంబడిస్తే, నేను నీ బిడ్డగా ఉంటే వాట్ వుడ్ బి మై రోల్, నా పాత్ర ఏమై ఉంటుంది నేను నీ బిడ్డగా ఉంటే ఒకవేళ అని మనం ప్రభువుని తిరిగి ప్రశ్నిస్తే, ఒకవేళ ఆ ప్రశ్నకు జవాబుగా ప్రభు ఇలాగ చెప్పాడు అనుకోండి, ఇది మొదలుకొని నువ్వు క్రైస్తవుడని పిలువబడతావు, నీవు సర్వెంట్ అని పిలువబడతావు, దాసుడు అని పిలువబడతావు, ఇది మొదలుకొని నీ ఇష్ట ప్రకారంగా నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఏది చేయడానికి వీల్లేదు, నువ్వు నాకు సమర్పించుకుంటే నా చిత్తమే నువ్వు జరిగించాలి, నువ్వు షూస్ వేసుకోకూడదు, నువ్వు బ్యాగ్ చేతిలో పట్టుకొని వెళ్ళకూడదు, నీ జోబులో డబ్బులు ఉండకూడదు, ప్రజలు నిన్ను కొన్ని సందర్భాల్లో నిన్ను అవమానపరుస్తారు, నిన్ను హేళన చేస్తారు, కొన్నిసార్లు నిన్ను కొడతారు కూడా, తర్వాత నీ కుటుంబమే నీకు విరోధంగా లేవచ్చు, నువ్వు నన్ను వెంబడించడానికి ఇష్టపడితే అయినా కూడా నువ్వు ప్రేమించాలా, నువ్వు సహించాలా, వాళ్ళని అంగీకరించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి, కొన్నిసార్లు ప్రజలు నీ మీద తప్పుడుగా అన్ని ఎలిగేషన్స్ నీ మీద నేరారోపణ తప్పుడుగా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, నిన్ను బాగా హింస పెడతారు, నీకు శ్రమ కలగజేస్తారు, అవసరమైతే నిన్ను చంపేస్తారు, ఇది నీ జాబ్ డిస్క్రిప్షన్. ఇవన్నీ జరుగుతాయి, నువ్వు నా బిడ్డగా ఉంటే ఇవన్నీ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని ప్రభు ఒకవేళ మనతో చెప్తే, హౌ మెనీ ఆఫ్ అస్ వుడ్ బి విల్లింగ్ టు రియలీ ఫాలో హిమ్ అండ్ బీ ఎ డిసైపుల్ ఫర్ హిమ్? మనలో ఎంతమంది ఇవన్నీ విన్న తర్వాత, ఇట్స్ ఓకే ప్రభువా ఇదంతటికి నేను అంగీకరిస్తున్నాను, ఇంకా నేను నీ బిడ్డగా ఉండటానికి ఇష్టపడుతున్నాను, నిన్ను నీ శిష్యుడిగా, నీ శిష్యురాలుగా ఉండటానికి ఇష్టపడుతున్నానని ఆయన పేపర్ మీద సైన్ చేసి, ఐఎమ్ విల్లింగ్, నేను ఇష్టపడుతున్నానని ఆ పేపర్ ఆయనకి ఇచ్చేవాళ్ళం మనలో ఎంతమంది ఉంటామనేది పెద్ద ప్రశ్న. పిలుపుకి తగినట్టుగా జీవించడం అనే మాట మనం మాట్లాడుతున్నప్పుడు, ఈ పిలుపు అంత సులభమైనటువంటిది కాదు దేవుని బిడ్డలారు, అంత క్షేమమైనటువంటిది కాదు ఇది. ఈ పిలుపులో ఒక సవాలు ఉంది మనందరికీ,
ఎంతసేపటికి ఈ రోజుల్లో మనం వినేటువంటి ఒక పెద్ద టీచింగ్ ఏంటంటే, యేసు ప్రభు నమ్ముకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు, యేసు ప్రభు నమ్ముకుంటే నువ్వు ఇల్లు కట్టుకుంటావు, యేసు ప్రభు నమ్ముకుంటే నీకు మంచి కారు వస్తుంది, యేసు ప్రభు నమ్ముకుంటే పెద్ద ఉద్యోగం వస్తుంది, యేసు ప్రభు నమ్ముకుంటే నువ్వు ఫారిన్ కంట్రీ వెళ్ళిపోతావు. ఇలాంటి ఒక ప్రాస్పెరిటీ డాక్ట్రిన్, అభివృద్ధి సంబంధమైనటువంటి బోధ ఈ దినాల్లో చాలా జరుగుతూ ఉంది మన భారతదేశంలోనూ ఇతర దేశాల్లోనూ. దేవుని బిడ్డలారా, ఇలాంటి బోధ వింటున్నటువంటి మనం సడన్గా ఎవరన్నా మన దగ్గరకు వచ్చి యేసుప్రభు ఇప్పుడు వచ్చి ఇప్పుడు మనకి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నీవు నన్ను వెంబడిస్తే, నీవు నన్ను నమ్ముకుంటే నీకు శ్రమ తప్పదు, అవమానం తప్పదు, నీకు హింస తప్పదు, నీకు మరణం తప్పదు అని ఇలాంటి కొన్ని నియమాలు మనకి ఆయన నియమించి పెడితే నిజంగా మనం దాన్ని అంగీకరించడానికి, ఆ పిలుపుని మనం యాక్సెప్ట్ చేయడానికి, ఆ పిలుపుకి తగినట్టుగా జీవించడానికి అలాంటి ఒక మనస్సు మనకున్నదాన్ని నేను అడుగుతున్నాను. నేను ఈ రాత్రి, ఆర్ యు రెడీ టు రియల్లీ లివ్ అకార్డింగ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్? యేసు ప్రభు ఎలాగ నియమిస్తే అలాగా ఆ నియమ నిబంధనలకు మనం కట్టుబడి జీవించడానికి, ఆయన కొరకు నిలబడటానికి మనకి ఇష్టముందా అని నేను అడుగుతున్నాను. దేవుని బిడ్డలారా, ఇది పెద్ద సవాలు. బైబిల్స్ ఉన్నవారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం చివరి వచనం నేను చదువుతున్నాను, గమనించండి. 30వ వచనం, లాస్ట్ మాట, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ధైర్యం ఉంటే ఆమెనండి, ఆమెన్. విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు మీకు అనుగ్రహింపబడింది. పిలుపులో ఉన్నటువంటి ఇంకొక ఉన్నతమైనటువంటి విషయం ఏంటంటే, నే ఈ పిలుపులో శ్రమ ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన అనుగ్రహించేటువంటి ఈ ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఈ పిలుపులో శ్రమ అనేది ఒకటి ఉంది. ఈ శ్రమను నువ్వు అంగీకరించాలి. లోకరీతిలో ఇప్పుడు లేకపోతే అబద్ధ బోధకుల దృష్టిలో శ్రమ అనేది ఒక అవమానంగా తయారైపోయింది, ఇది పాపంగా తయారైపోయింది, ఇది సాతాను నుండి వచ్చినటువంటిదిగా తయారైపోయింది. అది దేవుని యొక్క ఆలోచన కాదండి, దేవుని యొక్క ఆలోచన కాదు అది. యేసు ప్రభు నమ్ముకున్నోడికి శ్రమలు ఉండవని అబద్ధ బోధకులు చెప్తున్నారు, అది తప్పు. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల అతడు తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం తన సిలువనెత్తుకొని వెంబడింపవలెను. ఆమెనండి, తన సిలువ. ఆ సిలువ అంటే శ్రమ, సిలువ అంటే అవమానం, సిలువ అంటే హింస, సిలువ అంటే మరణం. దేవుని బిడ్డలారు, అంటే యేసు ప్రభుని వెంబడించడానికి నువ్వు నిర్ణయించుకున్న వెంటనే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక దశలో నీకు శ్రమ రానై ఉన్నదని నువ్వు తెలుసుకోవాలి. దాని కొరకు అంగీకరించేటట్లయితేనే ఆయన వెంబడించడానికి ఒక సమర్పణ నువ్వు చేసుకోవాలి. నాకు ఏ కష్టాలు ఉండవని చెప్పారండి, నా అప్పులన్నీ తీరుతాయని చెప్పారండి, అందుకే నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చానంటే నువ్వు దయచేసి వెనక్కి వెళ్ళిపోవడం బెటర్. అలాంటి ఒక ఉద్దేశంతో వస్తే నువ్వు ఉండలేవు, ఏస్తో ఉండలేవు. నువ్వు సిలువను భరించుట, సిలువను మోయుట. సిలువను మోయడం అంటే ఏంటి? ఒక ఆవిడ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా నా సిలువ నేను భరించలేకపోతున్నాను అయ్య గారు, నా కొరకు ప్రార్థన చేయండి అందంట. ఇంటికి ఏంటమ్మా నీకు వచ్చిన శ్రమ ఏంటంటే, నాకు అప్పులు బాగా ఉన్నాయండి, అవి తీర్చుకోలేకపోతున్నాను అందంట. అప్పులు ఎక్కువగా చేసి అప్పులు బాధపడలేక నువ్వు చస్తా ఉంటే అది సిలువ భరించడం కాదు. అప్పులు ఉంటే సిలువ భరించడం కాదు. ఇంటి పక్కన ఆవిడతో పంపు దగ్గర గొడవ పెట్టుకుంటే నువ్వు సిలువను భరించినట్టు కాదు. ఆ చెత్త మా ఇంటి ముందు వేశారని గొడవ పెట్టుకుంటే నువ్వు సిలువను భరించినట్టు కాదు. ఫిలిప్పీన్స్ దేశంలో ఈరోజు వరకు కూడాను వాళ్ళు ఏం చేస్తారంటే, గుడ్ ఫ్రైడే రోజున నిజంగానే చెక్కతో సెలవ చేయించుకొని దాని మీద మేకులతో కొట్టించుకొని వేలాడతారు. యేసుప్రభు వేలాడినట్టుగానే వేలాడతారు. చాలామంది నిజంగానే వేలాడతారు. వాళ్ళ దృష్టిలో అలాగ వేలాడటం వల్ల మేము సెలవను భరిస్తున్నామని వాళ్ళ ఫీలింగ్ అనమాట. అది ఉట్టిదే. అలాగ వేలాడి నువ్వు ఎంత రక్తం గార్చి నువ్వు ప్రాణం విడిచినా పరలోకానికి వెళ్ళవు.
అది సిలువను మోయట కాదు, అది ప్రభు కొరకును శ్రమను అనుభవించట కానేరదు. లిటరల్గా విశాఖపట్నంలో ఒక ఆవిడ గారు, ఒక భార్య భర్తను పిలిచి అన్నదంట, ఏమండి మీరు నన్ను సిలువేయాలన్నదంట. ఇదేటే అన్నాడంట. అంటే ఏం లేదండి, యేసు ప్రభుని సిలువను భరించమన్నాడు కదా, మీరు చెక్కతో ఒక సిలువ తీసుకొచ్చి నన్ను పడుకోబెట్టి మేకులతో కొట్టేయండి సిలువకు అందంట. మరి ఈయన గారు ఇది మంచి అవకాశం అనుకున్నాడు ఏమో కానీ తీసుకొచ్చాడు చెక్క. పీడబోద్ది అనుకున్నాడేమో తెలియదు కానీ చెక్క తీసుకొచ్చి సిల్వ ఆకారంలో తయారు చేసి ఆమెను పడుకోబెట్టి, ఆమె రిక్వెస్ట్ మేరకే, ఆమె అడిగిన దానికే పడుకోబెట్టి మేకలతో ఆ చేతిలో మేకలు కొడతా ఉంటే పెద్ద కేకేయడం మొదలెట్టింది ఏం గారు. ఆ కేకలకి ఆ నొప్పికి భరించలేక అరుస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూసి, ఈ వింత చూసి గద్దించి ఈయన్ని లేపి ఆమెను లేపి బీభత్సం చేస్తారు. అక్కడ సిలువను భరించడం అంటే నీకు నీవు సిలువేసుకోవడం కాదు, అక్కడ నీకు నువ్వు సిలువేసుకోవడం కాదు, యేసు క్రీస్తు నామము ధరించినందుకు నీకు శ్రమ వస్తే ఆమెనండి. నువ్వు క్రైస్తవుడైనందుకు నువ్వు శ్రమ వస్తే, నీకు ఆ పేరును బట్టి నీకు శ్రమ వస్తే, నేను యేసు పేరు పెట్టుకున్నందుకు నాకు ఆఫీసులో శ్రమ అండి. ఆ సాక్ష్యం, నేను సాక్ష్యాన్ని కలిగి ఉన్నాను, నేను లంచం పుచ్చుకోవడం లేదు, నేను అబద్ధం ఆడట్లేదు, ఏ ఫైల్ కూడా ఉట్టికి నేను నా టేబుల్ మీద అట్లా ఉండదు, డబ్బుల కోసం వెయిట్ చేయదు, నేను ఎప్పటికప్పుడు సైన్ చేసి పంపిస్తున్నందుకు నా పై అధికారులు నా మీద చాలా ఒత్తిడి తీసుకుని వచ్చేస్తున్నారు. యేసు పేరును బట్టి, యేసు నామమును బట్టి. అపొస్తల కార్యం గ్రంథంలో ఒక మంచి మాటను చూడండి, 5వ అధ్యాయం తీయండి, అపొస్తల కార్యం గ్రంథం 40వ వచనం 41వ వచనం చదువుతున్నా. Acts 5:40-41. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఇప్పుడు వినండి 41వ వచనం. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రలమని ఎంచబడిన వారమై. హలో, ఎంత మంచి మాట అది. ఆ నామము నిమిత్తమై అవమాన పాలవుటకు వాళ్ళు ఇష్టపడ్డారంట. యేసు అని పేరు పెట్టుకున్నందుకు నాకు కష్టం వచ్చేస్తుంది, నాకు నిందలు వచ్చేస్తున్నాయి, నాకు శ్రమ వచ్చేస్తుంది. దాట్స్ వాట్ ఈస్ నీడెడ్, అది మనకు కావాలా. నా నిమిత్తము, ప్రభు అన్నాడు వెరీ క్లియర్లీ, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. నా నిమిత్తమై, సువార్త నిమిత్తమై. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? నీతియుక్తమైన జీవితాన్ని జీవించినందుకు. ఇది కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయమే. మీరు నీతిమంతులుగా జీవించడానికి ప్రయత్నం చేసినందుకు మీకు ఒకవేళ శ్రమ సంభవించిన ఎడల అది మంచిది. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అన్నాడు దేవుడు. శ్రమ అంటే అలాగుంటుంది. యేసు ప్రభు కొరకు సిలువను భరించడం అంటే అదే. మీరు విశ్వసించుట మాత్రమే కాదు కానీ ఆయన కొరకై శ్రమ పడుటయు మీకు అనుగ్రహింపబడెను ఆయన నిమిత్తమై. దాన్ని మీరు అంగీకరించడానికి ఇష్టపడాలంటున్నాడు ప్రభు. పిలుపులో శ్రమ ఉందన్నమాట. ఇది శారీరకమైన శ్రమ కావచ్చు, మానసిక ఒత్తిడి కలగవచ్చు మీకు, ఆధ్యాత్మికమైనటువంటి శ్రమ కావచ్చు. ఎలాంటి రకాలైనటువంటి శ్రమ అయినను ప్రభు నిమిత్తమై దాన్ని మనం అంగీకరించడానికి ఇష్టపడాలా? వీఆర్ కాల్డ్ టు సఫర్. శ్రమ పడుటకు మనం పిలబడిన వారు.